ఆమె పేరు? సూర్యప్రకాష్. ఎన్నికలు వస్తున్నాయి కన్నా ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అంటారా? ఫైవ్ ఇయర్స్లో చేశారు, అది ప్రజలకు తెలిసేలాగా చేసింది, కొద్దిగా బాగుంది అంటూ తెలియకుండా ఎట్లా జరిగింది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారా? బాగుంది, కన్ఫర్మ్. ప్రజల్లో వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు వాళ్ళు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, గుర్తు పెట్టుకోవడం ఎందుకు అంటారు మరి? ఎవరు? టీడీపీ, జనసేన కానీ, బీజేపీ కానీ? అది ప్రజలకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళు ఇద్దరు మన రాష్ట్రం నుంచి అప్పటికి వస్తారు కాబట్టి అంతా ఒకటి ఏకమయ్యి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 175 175 రావచ్చు. ఏమో డెవలప్మెంట్ ఏం చేస్తుంది అన్నారు? ఉద్యోగులు వస్తాయి మామూలుగా చెప్పే మాట, మామూలుగా ఉద్యోగం మాత్రం కంపెనీ వస్తాయి, అది ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉద్యోగాలు ఇచ్చారు కదా? ఇచ్చారంటే ఆడిచ్చారు, మాకైతే కనపడలేదు. మేము సామాన్య వ్యక్తులు అంటే రెండుసార్లు గ్రూపులు వదిలారు, నోటిఫికేషన్లు అలాగే వాలంటీర్ పోస్ట్ వదిలారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకంటే ఇంకా ఎక్కువ ఉంటారో నా నమ్మకం మాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేంత వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానన్నారు కదా, అంతమంది రోడ్డును పడతారు కదా అప్పుడు. తీరమ్మా, మామూలుగా చెప్పే సార్కి ఏమో అంతగా తీరు. సరే, ఈ ఫైవ్ ఇయర్స్లో జగన్ గారి పరిపాలనలో డెవలప్మెంట్ జరిగిందంటే ఏమేమి జరిగిందని చెప్తారు? అది తెలియదు, మాకు తెలియదు అని అంటున్నాను. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి? ఇస్తున్నారు, అది వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, ప్రజలకు తెలుస్తుంటే బాగుందో. ఎడ్యుకేషన్ పరంగా చూస్తుంటే ఇండియాలో ఎక్కడలా చేయనిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంటున్నారు. లేదు, అసలు జరగలేదు, అది రాంగ్ అంటే. ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, పెట్టారు. ఇప్పుడు ఎవరైనా పెడతారు ఇంగ్లీష్ మీడియం, ప్రతి ఒక్క క్లాస్లో ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరైనా పెడతారు, నేను వచ్చిన ఒక నెల పెడతాను, ఏమైనా పెట్టారు. తెలుగు మీడియం స్కూల్స్ కానీ బాగా కార్పొరేట్ లెవెల్గా ఈక్వల్గా చేశారు కదా డెవలప్మెంట్ కానీ స్కూల్స్ పరంగా? చేయలేదన్నా మాకు తెలిసి, మామూలుగా వచ్చేది చేశారు. ఒక ఓవరాల్గా అయితే మీరు ఇంకా ఏ పార్టీ వస్తుంది? టీడీపీ కన్ఫర్మ్ వస్తుంది. టీడీపీ వైస్ సరే, ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మరి? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.